పిట్ట కేటీఆర్ గారు మార్నింగ్ ప్రెస్ మీట్ మీరు చూశారు. ఆ ప్రెస్ మీట్ చూస్తే చాలా సిగ్గు అనిపించింది. ఆ భాష పనికి మాలిన ముఖ్యమంత్రి అంట. ఎవరు పనికి మాలిన ముఖ్యమంత్రి? ఇంతకుముందు మా జగన్ చెప్పాడు, న్యాలి కోస్తాం బిడ్డ అని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈ పరిణామాలకు బాధ్యులు ఎవరు? మీరు కదా. గతంలో టీఆర్ఎస్ చేసిన పాపాలే వాళ్ళు వెన్నంటున్నాయి. ఈరోజు గాంధీ కౌశిరెడ్డి కొట్లాట ఎవరు? మీ పార్టీ ఎమ్మెల్యేలు మీరు కొట్లాడుకోండి, మా మీద ఎందుకు నడుతున్నారు? మా ముఖ్యమంత్రి పనికి మాలిన ముఖ్యమంత్రి హక్కు నీకు ఎక్కడిది? మిస్టర్ కేటీఆర్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీరు గత 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండకుండా చేద్దామని చూశారు, తెలుగుదేశం పార్టీ ఉండకుండా చేద్దామని చూశారు, చివరికి టీపీ ఎమ్మెల్యే కూడా చేసుకున్నారు. ఏ పార్టీ ఉండొద్దు, మేమే ఉండాలి అని దుర్మార్గమైన ఆలోచనతో రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ రోజు కూడా ఉద్యమ పేరుతో రెచ్చగొట్టారు. వందల మంది బలిదానాలతో మీ కుటుంబం అధికారాన్ని అనుభవించింది, మీ కుటుంబం అధికారం అనుభవించింది, మీ కుటుంబం ఆస్తులు సంపాదించింది, మీ కుటుంబం మాత్రమే బాగుపడింది రాష్ట్రంలో. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? తెలంగాణ ప్రజల కష్టాల్లో ఉంటే, వరదల్లో ఉంటే 15 రోజులు విదేశీ యాత్రలో రికార్డు చేసి ఈరోజు వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నావు, ఇది మంచి పద్ధతి కాదు. నీ నియోజకవర్గం ప్రజలు, మేము కూడా అడుగుతున్నాం, ఖమ్మంలో వరంగల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, ఈ తెలంగాణలో బుద్ధి చెప్పారు. అందుకే మనం వరదలు వస్తే నువ్వు కానీ మీ నాయన గారి మీ బావు గారి ఖమ్మం వరంగల్ జిల్లాలో పర్యటించలేదా? వాళ్ళ మీద మీకు వ్యతిరేక ద్వేషంతో ఉన్నారా? మా ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజల మీద వ్యతిరేకత మాట్లాడుతున్నాం. మా ముఖ్యమంత్రి గారు గతంలో ఇదే హైదరాబాద్ లో దేశంలోని అతిపెద్ద నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు 32 లక్షల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహించారు. అర్థమైందా? మర్చిపోయామనుకుంటా, మీ ఉడత ముప్పుడికి ఎవరు భయపడరు. మా కార్యకర్తలు తలుచుకుంటే మీరు కూడా ఊర్లలో తిరగలేరు. మీరు మాట్లాడే మాటలు సబుగా ఉన్నాయా? అది దరిద్రమైన సాంప్రదాయాన్ని తెచ్చిందే. మీరు ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఏ పార్టీ మనుగడ సాధించకూడదని అనేక మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకొని, ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చిన నువ్వు, రెండోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చిన మీరు ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అసలు ఎక్కడ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో విలీనమవుతుందా? సిగ్గుందా? ఆ రోజు ఈ ప్రక్రియ చేసింది మీరే, మీకు నాంది పలికింది మీరే, ఈ దుష్ట సాంప్రదాయం నెలకొల్పింది మీరే. కాబట్టి అన్ని తప్పులు మీరు చేశారు, మీ కుటుంబం చేసింది, మీ నాయన చేశాడు. మా పార్టీ జాతీయ పార్టీ, ప్రజాస్వామ్యంగా పరిపాలిస్తుంది, ప్రజాపాలన కొనసాగిస్తుంది. ఏ ముఖ్యమంత్రి పనికి మాలిన వాళ్ళు అంటున్నాడో, చేతకాని వాళ్ళు అంటున్నాడో, అదే ముఖ్యమంత్రి మీ మెడలు వంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తలకా ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేకుండా చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రికి దక్కింది. మిత్రులారా, మీరు చూశారు, గమనించారు, ఈ అరికపూడి గాంధీ కౌశిరెడ్డి గొడవ ఎవరు బాధ్యులు? ఈ గొడవ ఎవరు పెట్టారు? కౌశిరెడ్డి నాకు మిత్రుడు, 20 సంవత్సరాలు తెలుసు. అరికపూడి గాంధీ నా ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇల్లు. ఏ రోజు కూడా 30 సంవత్సరాల నుంచి అరికపూడి గాంధీ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు తప్పు మాట్లాడాల? అలాంటి వ్యక్తి రెచ్చగొట్టి మీ పార్టీలో క్రమశిక్షణ పార్టీలో ఉండి మీ దగ్గర అదే ఆ బూతులు నేర్చుకున్నారు. కౌశిరెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, తలకాయుడు మాట్లాడుతున్నావా? నువ్వు ఎమ్మెల్యే అయితే అన్నీ కాల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేవాడివి, నా మంచి మిత్రుడివి. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? అరే, మహిళా గవర్నర్ దూషిస్తావు, అసెంబ్లీలో మహిళా మంత్రి గిరిజన బిడ్డ మచ్చిందక్కను దూషిస్తాం, ఈరోజు అమ్మల చెల్లెలు దూషిస్తున్నావు, అక్క చెల్లెలు దూషిస్తున్నావు. చదువుకున్న వ్యక్తి, సంస్కారవంతంగా మాట్లాడిన వ్యక్తివి, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, మాలాంటి రాజకీయాలు వచ్చిన మాలాంటి యువతులందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆ కేటీఆర్ సావాసం బట్టి, హరీష్రావు సావాసం బట్టి నువ్వు కూడా దుర్మార్గంగా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా అయినా ప్రాంతీయ పార్టీలో ఉండి ప్రాంతీయ తత్వం మీద, ప్రాంతీయ భయం మీద అధికారం అనుభవించిన దుర్మార్గులతో వెళ్తే దుర్మార్గ ఆలోచనలు వస్తాయి. కాబట్టి నువ్వే ఆ దుర్మార్గ భాష మాట్లాడుతున్నావు.